హీరా గ్రూప్ అక్రమాల డొంక కదులుతోంది. సిఐడి దర్యాప్తులో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వేల కోట్ల రూపాయల దోపిడీ ఎలా జరిగింది, ఈ దోపిడీ వెనక ఎవరెవరున్నారు అనే దానిపై సిఐడి ఆరా తీస్తోంది. నౌహీరా సహా హీరా గ్రూప్ ప్రతినిధులు మౌలి థామస్, బీజు థామస్ల నుంచి సిఐడి కీలక సమాచారం సేకరించింది. హీరా గ్రూప్లో టెర్రర్ లింకులు బయటపడడంతో దేశవ్యాప్తంగా నౌహీరా కేసు ప్రకంపలు రేపుతోంది. కదులుతున్న హీరా గ్రూప్ అక్రమాల టొంక, సిఐడి దర్యాప్తులో బయటపడుతున్న సంచలన నిజాలు, హీరా గ్రూప్లో బయటపడ్డ టెర్రర్ లింకులు. నౌహీరా ఇప్పటి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పొదుపు మదుపు మంత్రంతో వేల కోట్ల రూపాయల డిపాజిట్లు దండుకున్న హీరా గ్రూప్ బాగోతంలో రోజుకో కొత్త కోణం వెలుగులోకొస్తుంది. ఇప్పటికే టెర్రరిస్టులతో హీరా గ్రూప్ లింకులు, దుబాయ్, బంగ్లాదేశ్లలో వేల కోట్ల లావాదేవీల వ్యవహారాలు బయటపడ్డం సంచలనంగా మారాయి. నౌహీరా సిఐడి కస్టడీ గడువు శుక్రవారంతో ముగియడంతో చిత్తూరు కోర్టు ఆమెను హాజరుపరిచారు. ఈ నెల 25 వరకు రిమాండ్ను పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో వెంటనే ఆమెను చిత్తూరు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. అయితే నౌహీరాను మరోసారి కస్టడీలోకి తీసుకునేందుకు సిఐడి ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఈ నెల 25 లోపు నౌహీరాను కోర్టులో హాజరుపరచాలని హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల్ని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ నెల 25 లోపు పీటీ వారెంట్ కింద నౌహీరాను హైదరాబాద్కు తీసుకెళ్లేందుకు సిసిఎస్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈలోపే పెండింగ్లో ఉన్న మరో రెండు కేసుల్లో నౌహీరాను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవాలనే ప్రయత్నంలో ఏపీ సిఐడి పోలీసులు వ్యూహం రచిస్తున్నారు. 3 రోజుల కస్టడీలో భాగంగా హీరా గ్రూప్కు చెందిన 15 కంపెనీలు, వాటిల్లో పెట్టుబడులు, డిపాజిటర్ల సంఖ్య, బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీలపై క్షుణ్ణంగా ప్రశ్నించారు సిఐడి అధికారులు. అయితే ముందే ప్రిపేర్ అయినట్లుగా నౌహీరా చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. తమ కంపెనీల్లో 2000 మంది ఉద్యోగులున్నారని, తాము ఎలాంటి అక్రమ వ్యాపారాలు చేయలేదని, విదేశీ ఖాతాలు లేవని హీరా చెప్పినట్టు సమాచారం. దాదాపు 150,000 మంది హీరా గ్రూపులో పెట్టుబడులు పెట్టినట్టు సిఐడి గుర్తించింది. 10 ఏళ్లలో 6,000 కోట్ల టర్నోవర్ జరిగిందన్నారు. అయితే తాము సేకరించిన డిపాజిట్లకు ఆర్బీఐ అనుమతి అవసరం లేదని నౌహీరా సిఐడికి వివరించింది. ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం వల్ల డిపాజిటర్లకు తక్కువ ధరకే ఇవ్వగలిగామని బదులిచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హీరా గ్యాంగ్ బరితెగింపు కొత్తగా తెరపైకొచ్చింది. హీరాపై కేసులు పెట్టిన వారిని మట్టుబెడతామంటూ సోషల్ మీడియాలో గంతో బెదిరింపుల వ్యవహారం సంచలనంగా మారింది. హీరా చేతిలో మోసపోయిన బాధితుల తరపున పోరాడుతున్న షాబాజ్ ఖాన్ను టార్గెట్ చేస్తూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. షాబాజ్ను చంపేస్తామంటూ సోషల్ మీడియా ద్వారా బెదిరించడం హీరా గ్రూప్ బరితెగింపును కళ్లకు కట్టింది. సోషల్ మీడియాలో వచ్చిన బెదిరింపులపై బాధితుడు షాబాజ్ ఖాన్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సిసిఎస్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో గంతో బెదిరించిన వ్యక్తి ముంబైకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన సిసిఎస్ పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ముంబైకి కూడా టీంను పంపారు. పెట్టుబడిదారుల సొమ్మును స్వాహా చేయాలని, ప్రణాళికతోనే కంపెనీలకు చెందిన బ్యాంక్ ఖాతాలోని నగదును నౌహీరా తీసుకుందని ఇప్పటికే ఆధారాలు సేకరించారు పోలీసులు. 3 ఏళ్ల నుంచి డిపాజిటర్ల ఖాతాలోని నగదును సొంత ఖాతాల్లోకి మళ్లించడం, వెనువెంటనే ఆ సొమ్మును వెనక్కి తీసుకోవడం చేసినట్లుగా విచారణలో తేలింది. దేశ విదేశాల్లోని 216 ఖాతాల నుంచి ఈ ఏడాది మే నెల నుంచి కొన్ని కోట్లు వెనక్కి తీసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది.